హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శాంతిశ్రీ రెసిపీ స్టూడియో ఈ వీడియోలో నేను మీకు పాతకాలం నాటి మెమరబుల్ కాంబినేషన్ అయిన పచ్చి పులుసు అలాగే చికెన్ ఫ్రైని చూపించబోతున్నాను ఇది చాలా ట్రెడిషనల్ కాంబినేషన్ పాతకాలం నాటి కాంబినేషన్ అండి చాలా టేస్టీగా ఉంటుంది అందరికీ నచ్చుతుంది ముఖ్యంగా ఈ కాంబినేషన్ మనకి రైస్లోకి అయితే చాలా టేస్టీగా ఉంటుందండి వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేశారంటే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీరు మిస్ కాకుండా చూడొచ్చు ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం నేను ఇక్కడ కేజీ చికెన్తో ఫ్రై చేస్తున్నానండి ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని అందులో కేజీ చికెన్ వరకు శుభ్రంగా కడిగి తీసుకోవాలి చికెన్ని మొత్తం ఈ మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను మొత్తం కేజీ చికెన్ని మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేస్తున్నాను ఇలా మీడియం సైజ్ పీసెస్ని తీసుకోవాలండి ఫ్రై అయిన తర్వాత కొంచెం చిన్నగా అవుతాయి కదా మరీ చిన్న పీసెస్ని తీసుకోకూడదు ఇప్పుడు మనం చికెన్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ రుచికి సరిపడా ఉప్పు రుచికి సరిపడా కారం అలాగే పసుపుని యాడ్ చేయాలి ఇక్కడ ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ మన టేస్ట్కి తగినట్టు యాడ్ చేసుకోవచ్చండి నేనైతే కారం త్రీ స్పూన్స్ యాడ్ చేస్తున్నాను ఉప్పు కూడా వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు యాడ్ చేశాను పావు స్పూన్ వరకు పసుపు అలాగే పావు స్పూన్ వరకు మన ఛనల్లో ఉండే గరం మసాలా పొడి ఉంటుంది కదా ఆ గరం మసాలా పొడిని కూడా యాడ్ చేసి ఇవన్నీ కూడా చికెన్కి బాగా పట్టేలాగా ఇలా మిక్స్ చేసుకోవాలండి కింద వైపు ఉన్న ముక్కలకు కూడా పట్టేలాగా క్లియర్గా మొత్తం అంతా పట్టేలాగా ఇలాగా చేత్తో కలుపుకోవాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఇలా కంప్లీట్గా బాగా మిక్స్ అయ్యేలాగా ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ పాటు కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి పక్కనుంచాలి ఒక గంట పాటు పక్కనుంచాలండి చికెన్ మ్యారినేట్ అయ్యేలోపు మనం పచ్చి పులుసును తయారు చేసుకుందాం పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని ఇక్కడ నేను నానబెట్టుకున్నాను ఒక ఫైవ్ మినిట్స్ నుంచి టెన్ మినిట్స్ లో టెన్ మినిట్స్ వరకు నానబెట్టుకోవచ్చండి నానబెట్టుకున్న తర్వాత ఇలాగా మెత్తగా అవుతుంది కదా దీన్ని ఇలాగా స్క్వీజ్ చేసుకోవాలి చేత్తో ఇలా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలండి కలుపుకొని చింతపండు గుజ్జుని తీసుకోవాలి ఇలాగా హ్యాండ్ అడ్డు పెడితే తరకల్లాగా ఏం రాకుండా ఉంటాయి లేదంటే మనం స్ట్రైనర్నైనా అడ్డు పెట్టవచ్చు అండి స్ట్రైనర్ పెట్టుకొనైనా సరే ఇలా గుజ్జుని తీసుకోవచ్చు పెద్ద నిమ్మకాయ అంత సైజ్కి నేను హాఫ్ లీటర్ వాటర్ని తీసుకొని ఇలాగ తీసుకున్నానండి చింతపండు రసాన్ని మీరు మీ టేస్ట్కి తగినట్టుగా పులుపుని అడ్జస్ట్ చేసుకొని తీసుకోవచ్చు ఇందులో ఏమైనా హ్యాండ్ అడ్డు పెట్టి మీరు తీస్తున్నట్లయితే ఇందులో ఏమైనా చింతపండు పలుకులు పడినట్టయితే తీసేసుకోవచ్చు ఇలా హాఫ్ లీటర్ వరకు తీసుకున్నానని చెప్పాను కదా చింతపండు రసాన్ని అంతటిని తీసిన తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేయాలి యాడ్ చేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకొని ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని కొద్దిగా కదుపుకోవాలి అలాగే ఒక రెండు పచ్చిమిర్చి కొద్దిగా పోపు దినుసుల్ని యాడ్ చేసుకోవాలి పచ్చిమిర్చిని ఇలా స్లైసెస్గా కట్ చేసి యాడ్ చేసుకోవాలండి పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో రెండు మూడు ఎండుమిర్చిని కూడా యాడ్ చేయాలి యాడ్ చేసి ఇలా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత ఇందులో చివరిగా మనం కరివేపాకును కూడా యాడ్ చేయాలి కరివేపాకు ఇంకా పసుపుని యాడ్ చేయాలండి పసుపు పావు స్పూన్ వరకు పసుపుని యాడ్ చేస్తే సరిపోతుంది లేదంటే చిటికాడు మనకు కావాల్సిన కలర్ని బట్టి యాడ్ చేసుకోవాలి లేదంటే పసుపు స్కిప్ చేసినా పర్వాలేదండి ఇంకా కరివేపాకును కూడా యాడ్ చేసిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఒకసారి ఇలా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ పోపు మిశ్రమాన్ని మనం ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న పచ్చపులుసు కోసం చింతపండు రసం రెడీ పెట్టుకున్నాం కదా ఆ చింతపండు రసంలో దీన్ని వేసేయాలన్నమాట వేసిన తర్వాత ఒక్క టూ మినిట్స్ అట్లా వెయిట్ చేసి ఇప్పుడు ఈ మనం వేయించిన ఎండుమిర్చి ఉన్నాయి కదండి ఆ ఎండుమిర్చిని ఇలా మనం ప్రెస్ చేస్తే అవి కొంచెం విరిగినట్టు అవుతాయండి ఇప్పుడు ఈ టేస్ట్ అనేది మనకి పచ్చి పులుసుకి చాలా బాగుంటుంది అలాగే అవి ప్రెస్ చేయడం అయిపోయిన తర్వాత ప పచ్చి ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి పచ్చి ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేస్తే కరెక్ట్ ఫ్లేవర్ వస్తుందండి పచ్చి ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత నుంచి మనం సర్వ్ చేసుకోవచ్చు అనమాట పచ్చి ఉల్లిపాయ ఫ్లేవర్ చింతపండు రసంతో బ్లెండ్ అయిన తర్వాత మంచి టేస్ట్ వస్తుంది దాంతోపాటు ఫినిషింగ్ టచ్ లాగా కొంచెం ఒక రెండు పచ్చిమిర్చిని కొద్దిగా ఆయిల్లో ఫ్రై చేసుకొని యాడ్ చేసుకుంటే పచ్చిమిర్చి ఫ్లేవర్తో చాలా బాగుంటుందండి పచ్చి పులుసు అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనం చికెన్ ఫ్రై కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని పావు కప్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకొని ఇందులో చికెన్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత చికెన్ని యాడ్ చేసుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టాలి ఒక టెన్ మినిట్స్ వరకు హై ఫ్లేమ్లోనే ఉంచాలండి అప్పుడు చికెన్లోని వాటర్ అంతా రిలీజ్ అవుతాయి కదా ఇలాగా వాటర్ రిలీజ్ అవుతున్నప్పుడు మనం ఒక టెన్ మినిట్స్ పాటు హై ఫ్లేమ్లోనే ఉంచాలి హై ఫ్లేమ్లో ఉంచితే ఇలా వాటర్ రిలీజ్ అవుతున్నప్పుడు మధ్య మధ్యలో కదుపుతూ ఉండాలి మనం మధ్య మధ్యలో కదుపుతూ ఉండడం వల్ల ఏంటంటే చికెన్ అంతా కూడా మనకి ఈవెన్గా కుక్ అవుతుంది లేదంటే ఒకవైపు ఉడికి ఉడకనట్టుగా ఉంటుందండి టేస్ట్ అంత బాగుండదు ఇలా మధ్య మధ్యలో మూత ఓపెన్ చేసి కదుపుతూ ఉండాలి అప్పుడు మొత్తం అంతా ఈవెన్గా కుక్ అయ్యి టేస్ట్ మొత్తం ఈవెన్గా ఉంటుందండి బాగుంటుంది ఇలా వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలండి చాలా వరకు ఇక్కడ ఇంకిపోయినాయి కదా ఈ స్టేజ్ నుంచి కొంచెం ఇంకొక ఫైవ్ మినిట్స్ వరకు కూడా మనం ఫ్రై చేసుకోవచ్చు అండి ఇక్కడ మరీ సాఫ్ట్గా ఉంటాయి ఫ్రై లాగా ఉండదనమాట ఇంకొక ఫైవ్ మినిట్స్ ఫ్రై అవనిస్తే ఇలాగ నార్మల్ ఫ్రై టెక్స్చర్ అనేది మనకు వస్తుంది ఇలా కలర్ఫుల్గా అయింది కదా ఇప్పుడు మనం ఎగ్సస్ ఆయిల్ని తీసేసుకోవచ్చండి ఇలా ముక్కలన్నిటిని ఒక పక్క కనేసి ఎక్సస్ ఆయిల్ని ఒక గిన్నెలోకి తీసేద్దాం ఒక గరిటె సహాయంతో ఈ ఎక్సస్ ఆయిల్ని మనం తీసేయచ్చండి ఇలాగ మంటనేం ఆఫ్ చేయాల్సిన అవసరం లేదండి లో ఫ్లేమ్లో పెట్టేసుకుంటే సరిపోతుంది ఈ ఎక్సస్ ఆయిల్ని తీసేసిన తర్వాత పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇందులో మనం మసాలా పొడిలేమీ ముందు ఎక్కువగా యాడ్ చేయలేదు కదండి ఇక్కడ ఈ స్టేజ్లో యాడ్ చేస్తే ఫ్లేవర్ అనేది మనకి బాగుంటుంది ఇక్కడ నేను హాఫ్ స్పూన్ వరకు ధనియాల పొడి వన్ స్పూన్ వరకు ఎండు కొబ్బరి పొడిని తీసుకున్నానండి ఎండు కొబ్బరి పొడి అనేది చికెన్కి మంచి ఫ్లేవర్ని ఇస్తుంది అలాగే పావు స్పూన్ వరకు గరం మసాలా పొడిని యాడ్ చేశాను మసాలాలు మరీ ఎక్కువ కూడా వేసినా ఘాట్ అయిపోతుందండి ఇవైతే సరిపోతాయి కరెక్ట్గా ఇప్పుడు మనం ఈ స్టేజ్లో పచ్చిమిర్చిని యాడ్ చేస్తే పచ్చిమిర్చి ఫ్లేవర్ అనేది కూడా చికెన్ ఫ్రైకి చాలా బాగుంటుందండి ఆ హీట్కి పచ్చిమిర్చి మగ్గిపోతుంది అప్పుడు చికెన్ ఫ్లేవర్ అనేది పచ్చిమిర్చి కూడా పట్టి మంచి టేస్టీగా ఉంటుంది అలాగే కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకొని ఈ స్టేజ్లో మనం యాడ్ చేయడం వలన ఆ హీట్కి మగ్గిపోతాయండి కరివేపాకు కానీ పచ్చిమిర్చి కానీ మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడైతే మనకు ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం చాలా టేస్టీగా ఎంతో ఈజీ ప్రాసెస్ టైం టేకింగ్ కానీ ప్రాసెస్ అంతా చాలా ఈజీగా ఉంటుందండి ఎవరైనా చేసేయచ్చు వంట లే ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్న వాళ్ళైనా కూడా చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది ప్రాసెస్ అనేది ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ కాంబినేషన్ అనేది మనకి ఎక్కువగా రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి అలాగే ఇంకెలాంటి వీడియోస్ మీరు మన ఛానల్లో చూడాలనుకుంటున్నారో కూడా నాకు చెప్తే నేను అవి చేయడానికి ట్రై చేస్తాను అలాగే ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేశారంటే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీరు మిస్ కాకుండా చూడొచ్చు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు శాంతిశ్రీ రెసిపీ స్టూడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్